సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారిని కలిసిన దళిత సంఘాల నాయకులు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ధనిక పెత్తందారీ వ్యవస్థలకు కొమ్ము కాస్తున్న ఏపీ రక్షణ శాఖ మొన్న కొండపాటూరు గ్రామంలో బాకా అనురాధ అనే న్యాయ బ్రాహ్మణి మహిళపై ధనిక పెత్తందారి వర్గాలు దాడి చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారు. 40 సంవత్సరాల నుండి నడిచే బాటను అక్రమంగా కబ్జా చేశారు. అంతేకాకుండా దళితులను అణిచివేసే విధంగా ధనిక పెత్తందారి వ్యవస్థలకు పోలీస్ శాఖలో కొంతమంది సహకరిస్తున్నారు. నిన్న లక్ష్మీపురంలో దళిత సంఘాల నాయకుల కార్లలో గాలి తీస్తూ దళితుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ట్రాఫిక్ డిఎస్పీ వివి నాయుడు దళితులపై అక్కస్సు వెళ్లగక్కారు. కొండపాటూరు గ్రామంలో నాయి బ్రాహ్మణ మహిళ మీద దాడి చేసి బాకా అనురాధ అనేటటువంటి ఆమెని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపణ చేసి అత్యంత కిరాతకంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆమెను దాడి చేసి మరి ఆమె నడిచేటటువంటి 40-50 సంవత్సరాల నుంచి నడిచేటటువంటి బాటని కబ్జా చేసి దానిలో మరి నిర్మాణం చేసుకొని ఆ స్థలాన్ని బాటని మరి కైవసం చేసుకోవడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఆవిడ ఎంఆర్ఓకి జిల్లా కలెక్టర్కి అర్జీలు పెట్టుకొని మరి న్యాయం కోరినప్పటికీ కూడా మరి న్యాయం జరగలేదు. మరొకసారి ఈరోజు కూడా గత 8వ తేదీన అర్జీ ఇచ్చాము, అయినా కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు మళ్ళీ జాయింట్ కలెక్టర్ వారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. మరి ఎప్పటి నుంచో దడిచేటువంటి బాటని మరి సర్వే చేసి ఇది ప్రభుత్వ పూర్వంబోకని ప్రభుత్వ అధికారులు తేల్చినప్పటికీ కూడా మరి ఆ బాట కబ్జాకి గురవటం అత్యంత దుర్మార్గం. ఏదైతే కబ్జాకి గురైందో ఆ బాటని మరి వాళ్ళు నడిచే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని మరి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ రోజున జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం ఇచ్చి కోరడం జరిగింది. ఈ విధంగా నాయి బ్రాహ్మణుల మీద, బీసీల మీద, దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. ఈ రోజున ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పాలకులు కానీ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి పేదలకి అన్యాయం జరిగితే ఒక న్యాయం, మరి ధనిక వర్గ పెత్తందారులకి అన్యాయం జరిగితే మరొక న్యాయం అన్నట్లుగా వ్యవహరించే తీరు మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి తీరు. ఇది అందరూ కూడా ప్రజానీకం అందరూ కూడా ఖండించాల్సినటువంటి సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాయి బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు. నా పేరు బత్తుల అనిల్బాబు, నేను మలమాన స్టేట్ అడ్మిన్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మొన్న లక్ష్మీపురం మెయిన్ రోడ్లో మా దళిత కమ్యూనిటీ దళిత ఆత్మగౌరవ పోరాట సమితి ఆఫీస్ ఉంది. ఆఫీస్ ముందు స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మా గన్నుపూడి సుధాకర్ గారి కారు ఉంటే అక్కడికి ట్రాఫిక్ డిఎస్పీ గారు వచ్చి ఆ కారు గాలి తీస్తున్న సందర్భంగా, సార్ ఏం సార్ నా ఒక్క కారుకే గాలి తీస్తున్నానంటే నా ఇష్టమే అని చెప్పని మాట్లాడారు. అదేంటి అని చెప్పని, అదేంటి సార్ ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉండేగా అంటే మా ఆఫీస్ ముందు మేము పెట్టుకున్న డే ఆఫీస్ మీదని చెప్పని, ఇదేంటి ఈ అంబేద్కర్ గారు మమ్మ వైపు చూపిస్తూ ఏలు ఏ ఆఫీస్ ఈ ఏరియాలో ఉండవేంటి అని అగౌరవంగా మాట్లాడినటువంటి ట్రాఫిక్ వెస్ట్ డిఎస్పీ గారు వివి నాయుడు గారు మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏంటి ఎక్కువ చేస్తున్నావు నువ్వు అని చెప్పని ఒక స్టేట్ ప్రెసిడెంట్ని ఏంటి నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకొని తిరుగుతున్నావు, ఈ ఏరియాలో మీ ఆఫీస్ ఏంటి అని చెప్పని అగౌరవంగా మాట్లాడినందుకు అతని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి, బుక్ చేయాలని చెప్పని మేము మొన్న ఎస్పీ గారిని కలిసాము, డీజీపీ డిఐజీ గారిని కలిసాము, తర్వాత ఈరోజు మన కలెక్టర్ గారిని కలిసి కూడా మేము మాకు న్యాయం చేయాలని చెప్పని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది ఈ ఎటువంటి పరీక్షలు అతని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయని పక్షంలో మాకు న్యాయం జరగని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ ముట్టడి చేసి మా యొక్క దళిత ఆత్మగౌరవ పోరాటాన్ని మేము కాపాడుకుంటామని చెప్పని హెచ్చరిస్తూ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా సరే మేము హెచ్చరిస్తున్నామని చెప్పని తెలియజేసుకుంటూ వేసిన జై భీమ్. లక్ష్మీపురం మెయిన్ రోడ్డున దళిత సంఘాల ఆఫీసు ఉండకూడదని, దళిత సంఘాల యొక్క ఆఫీసులు సంబంధించినటువంటి కార్లు ఉండకూడదని ఒక ప్రభుత్వ అధికారి డిఎస్పీ స్థాయిలో ఉండి కూడా మరి ఈరోజు చట్టాలన్నీ కూడా ఎస్ఐకే బాగా తెలుస్తూ ఉంటాయి. అలాంటిది మరి వీళ్ళకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉందని, వీళ్ళు ఆత్మగౌరవ పోరాటాలు చేస్తున్నారని, మరి ప్రజల పక్షాన పనిచేస్తూ ఉన్నారని, పేదల పక్షాన పనిచేస్తూ ఉన్నారనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఒక డిఎస్పీ స్థాయిలో ఉండి
ఒక ధనిక వర్గ పెత్తందారుల కంటే ఘోరంగా డిఎస్పి గారు వ్యవహరించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ విషయం మీద మరి న్యాయం కోరాం. ఈరోజున అనేక కార్లు రోడ్డు మీద పెట్టుంటే కేవలం దళిత సంఘాలకు సంబంధించినటువంటి కారు మాత్రమే గాలి తీసి అవమానపరచడం, కించపరచడం అత్యంత దుర్మార్గంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా దళిత సంఘాల వాళ్ళకి డిఎస్పి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయన డిఎస్పి అయినంత మాత్రం చట్టాలు ఏమి ఉపయోగపడకుండా ఉండవు. చట్టాల మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఈ చట్టాలు ఉపయోగపడతాయనే నమ్మకం మాకు ఉంది. కాబట్టి బేషరతుగా దళిత సంఘాలకి క్షమార్పణ చెప్తారా, లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని డిఎస్పి మీద పొందుపరుస్తారా? జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దళిత సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత.